బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వాటి నిరోధానికి అన్ని శాఖల సమన్వయంతో కృషి చేద్దామని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. మిషన్ వాత్సల్య జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గాజువాక జోనల్ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనకి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా పూర్తిగా అరికట్టవచ్చన్నారు. పిల్లలను బడికి మాన్పించి చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేయడం వల్ల వారి జీవితాన్ని చిదిమేస్తున్నారని చెప్పారు. ఆడపిల్లల రక్షణకు గాను ప్రత్యేక చట్టం ఉందని, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పగడ్బందీగా కృషి చేయాలని చెప్పారు. ఇంప్లిమెంట్ చేస్తుంది, మరి ఈ రోజుని మేధావులందరినీ కూడా తీసుకొచ్చి, అలాగే ఈ రోజు వాలంటీర్లు కానీ, గ్రామ సచివాలయ సెక్రటరీలు కానీ, ఆర్పీలు కానీ, ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ కానీ, మనకి ఫుల్గా రాష్ట్రం అంతా కూడా మెన్పవర్ ఉంది కనుక మీరందరూ కూడా ఈ బాధ్యతను తీసుకొని మీరు గ్రామానికి ఇప్పుడు వాలంటీర్ ఉంది 50 ఇళ్ళు 70 ఇళ్ళు వరకు చూస్తున్నప్పుడు మీరు అన్ని విషయాలు ఇప్పుడు వరకు చెప్తున్నారు. ఈ బాల వివాహం కూడా చుట్టలేరు, చాలామంది అక్కడక్కడ చేస్తున్నారు. మరి అలాంటి చేసుకుంటే జైలు శిక్ష పడుతుంది, ఫైన్ పడుతుంది అనేసి మనం ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఎందుకంటే చాలామంది అందరికి తెలిసిన విషయమే, తెలియలేని తల్లిదండ్రులు ఎవరు లేరు. ఈ రోజుల్లో తెలిసి కూడా తప్పు చేస్తారు, ఎందుకంటే ఏదో పిల్ల ఎదుగు వచ్చింది అంటే పెళ్లి చేసేస్తే మనం ఆడపిల్ల కుండలో కుంపడలాంటి దించేసుకుందాం అనేసి ఆలోచనతో ఉంటారు. మరి వాళ్ళకి 18 సంవత్సరాలు, మరి బాబుకి 21 సంవత్సరాలు నిండలేనప్పుడు వాళ్ళకి అసలు మెమరీ, అసలు ఈ జీవితం ఏంటి, సమాజం ఏంటి, సమాజంలో ఏ విధంగా బ్రతకాలని వాళ్ళకి సంసారం చేసే ఆలోచనే ఉండదు. కానీ మనం ఏంటంటే పెద్దలు కొమ్మల పిల్లల్లా చేసి మన చేతులు దులుపుకుంటాం, పుణ్య సక్సెస్ అవుతాయి. బాధ్యత గురుతర బాధ్యత సంబంధిత వ్యవస్థల పైన, సంబంధిత శాఖలపై ఏ విధంగా అయితే ఉంటుందో, దేశ జనాభాలో 40%, రాష్ట్ర జనాభాలో 40%, విశాఖపట్నం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ 40%, మన ఊరు జనాభాలో 40%, మన పరిసర ప్రాంతాల్లో 40% మంది జనాభా ఎలాగైతే ఉన్నామో, వీళ్ళందరి తాలూకా హక్కుల గురించి కానివ్వండి, సంక్షేమాన్ని గురించి కానివ్వండి, ఆచి తూచి వడపోచి కళ్ళతో డాక్టర్లతో చూసే సంస్థ చైల్డ్రన్స్ కమిషన్. ఈ కమిషన్ నేను ఎందుకంటే కమిషన్ మెంబర్గా నేను ప్రశంసలు కానీ లేదంటే ఒక వ్యక్తి గురించి కానీ నేను పూర్తిగా చెప్పకూడదు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా కమిషన్లు మారవు, ఎందుకంటే ఏదైతే టెన్యూర్ ఇస్తుందో ఆ టెన్యూర్ ప్రకారం, ఆ డేట్ ప్రకారం ఏ విధంగా వెళ్తారో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంటుంది, అలాగే బీసీ కమిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో, వన్ ఆఫ్ ది కమిషన్ కూడా చైల్డ్రన్స్ కమిషన్ కూడా అంతే. అయితే నేను ఎందుకు మీతో ఇవన్నీ పంచుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో గాజువాకలో చూసినట్లయితే జనవరి 1వ తారీఖు నుండి మొన్న అధిక మాసం అధిక మూడం అని రకరకాలు చెప్పి ఏవైతే పెళ్లిళ్ళు ఆగాయో 19 పెళ్లిళ్ళు అయితే జరిగాయి. ఈ 19 పెళ్లిళ్ళు కూడా 14 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 11 సంవత్సరాల పెళ్లిళ్ళు సాధారణంగా చెప్పడం జరిగింది. అలాగే మా టీడీపీ గారు నీలమేల గారు కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే చందమామ రావే, జాబీలు రావే, పండుగకి రావే, కొట్టి పూలుతాయి. ఈ కథలన్నీ ఎవరి దగ్గర చెప్తారంటే తల్లిదండ్రులు, ఈ కథలన్నీ ఎవరి దగ్గర చెప్తారంటే అధికార యంత్రాంగం, ఈ కథలన్నీ ఎవరి దగ్గర చెప్తారంటే మీ బోటలు కూడా, ఎందుకంటే మీ బోటలు అని అంటున్నాను. ఈ పెళ్లిళ్ళు కూడా జరగడానికి మీ అందరూ సహకరించడంతో పాటు కొంతమంది సచివాలయాల సిబ్బందులు కూడా వాళ్ళు పెట్టిన భోజనాలకి, వాళ్ళు పెట్టిన విందులకి, వాళ్ళు పెట్టిన డ్యాన్సులకి, వాళ్ళు పెట్టిన తాలూకా కథప కార్యక్రమాలకి దాదాపు అటెండ్ అవడంతో పాటు వీడియోలు కూడా కమిషన్కి వచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి. నేను మాట్లాడుతుంది వేగ్గా మాట్లాడలేదు, నేను మాట్లాడుతుంది తెలుగు తగ్గుతనంతో మాట్లాడలేదు, నేను మాట్లాడుతుంది నిరాధారంగా నేను మాట్లాడలేదు. మీరు ఎవరైనా చూడడానికి అది రెడీ అనుకున్నట్లయితే, చైల్డ్రన్స్ కమిషన్కి వచ్చినట్లయితే సంబంధిత టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు. ఏ వార్డు నుంచి ఎవరికి పెళ్లి జరిగింది, ఏ వార్డు నుంచి ఎంత ఏజు, ఏ వార్డు నుంచి ఎవరెవరండి, మొత్తం టోటల్ డేటా అంతా చూపించడానికి, మంగళగిరి మీరు వచ్చినట్లయితే చూపించడానికి కమిషన్ కూడా సిద్ధంగా ఉంటుంది.